అందరికీ నమస్కారం అండి సరిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి ఇది మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మేడం మీదకి వచ్చానండి సూర్యుడికి అంతా మేఘాలు అయితే అడ్డంగా ఉన్నాయి మా వీధిలో అయితే ఎవరో బేస్ వేశారండి ఇల్లు అయితే కట్టుకుంటారేమో ఈరోజైతే నేను బాక్స్కి ఏం రెసిపీ చేశానో చూసేద్దాము నేను ఈరోజు బాక్స్ కోసం ఆనియన్ రైస్ అయితే చేశానండి ఆనియన్ రైస్ చాలా ఈజీగా తొందరగా అయితే చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం దానికోసం ముందుగా కొంచెం ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో వేసిన గుళ్ళు అయితే వేసుకోవాలి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిసన పప్పు తర్వాత కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మనం పులిహోరకి తిరా ఎలా అయితే పెడతామో అలాగేనండి పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ రైస్ అని చెప్పాను కదండి అందుకని మనం దీంట్లో ఆనియన్స్ ఎక్కువగా అయితే తీసుకుంటాం ఒక టూ ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేదానికి మనము సాల్ట్ కొంచెం వేస్తాం కదండి సాల్ట్ కొంచెం వేసేసుకుంటే తొందరగా అయితే మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి దీంట్లో మనం ఇంకా పసుపు అయితే వేయమండి ఎల్లో కలర్లో అయితే ఉండదు ఆనియన్ రైస్ వైట్ కలర్లోనే ఉంటుంది కరివేపాకు కొంచెం వేసేసుకొని దాన్ని కొంచెం బాగా మనం ఫ్రై అవన ఆనియన్ కొంచెం బాగా బ్రౌన్ కలర్కి కొంచెం వచ్చినట్టుగా ఫ్రై చేసుకొని మనమైతే రైస్ యాడ్ చేసేసుకోవడమేనండి అంతేనండి సింపుల్గా అయితే మనము చేసేయచ్చు రైస్ యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడైతే కొంచెం నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలండి లేకపోతే వేడి మీదే చేస్తే చేదొచ్చేస్తుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత అయితే నిమ్మకాయ నేను యాడ్ చేస్తున్నానండి ఇంక లాస్ట్లో మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవడమేనండి కొంచెం స్పైసీగా కావాలి అని అనుకునే వాళ్ళైతే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే సాల్ట్ కొంచెం సరిపోలేదని కొంచెం యాడ్ చేశాను నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే నేను తిరమాతలో వేయనండి బాగా కారం అయిపోతుందని పిల్లలు తినరని నేను ఇలా వేస్తాను అంతేనండి అయిపోయింది ఇంకా నేనైతే బాక్స్కి పెట్టేస్తున్నానండి పెరిగన్నం కూడా కొంచెం పెట్టానండి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తానండి బాక్స్లవి అవి కట్టేసిన తర్వాత జడలు వేస్తానండి ఈ లోపల వాళ్ళు స్నానం చేసి డ్రెస్ వేసుకొని రెడీ అయిపోతారు ఆ తర్వాత జడలు వేసేసి స్కూల్కి అయితే పంపించేస్తానండి ఇదైతే మ్యాంగో పల్ప్తో జ్యూస్ చేస్తున్నానండి జ్యూస్ అంటే జ్యూస్ కాదు చిక్కగా పల్ప్ అయితే తీస్తున్నాను మా పిల్లలు అయితే కొంచెం ఐస్ క్రీమ్ లా చేయమన్నారు అందుకనేసి తీస్తున్నాను ఇయర్కి ఇంకా లాస్ట్ మ్యాంగోస్ అండి ఇవి మేము ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి టూ కేజీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వన్ కేజీ ఇస్తున్నారండి అయిపోయిన సీజన్ కూడా తగ్గిపోయింది కాబట్టి మ్యాంగోస్లో అయితే కొంచెం చక్కెర వేసి అయితే నేను మిక్సీ చేశానండి ఆ అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఐస్ మాల్స్ ఉండి ఐస్ మాల్స్లో వేస్తే బాగానే ఉంటుందండి నేనైతే వేయలేదు ఐస్ మాల్స్ ఉన్నాయి కానీ నేను దాంట్లో వేయలేదు అంతా ఒక బౌల్లో వేసేసి పెట్టేశాను ఫ్రీజర్లో మొన్న వెన్న తీసినప్పుడు కొంచెం వెన్న అయితే తీసి పెట్టి ఉంచానండి ఇందులోనైనా యూజ్ చేద్దాం అనేసి అది కూడా ఫ్రీజర్లోనే ఉంది కొంచెం వెన్న కూలింగ్ మోడ్ బటన్ అయితే పెంచేసి పెట్టేసానండి ఈవినింగ్కి అంతా అది గడ్డ కట్టాలనేసి ఈవినింగ్కి అంతా అది అయితే గడ్డ కట్టేసిందండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే అది తీసుకొని ఇంకా తినడానికి అయితే పెట్టాను చాలా బాగా అయితే వచ్చిందండి మనకి ఐస్ మౌల్డ్స్లో ఎలా అయితే ఉంటుందో బౌల్లో వేసినా కూడా అలాగే ఉందండి చాలా గట్టిగానే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మ్యాంగోస్ వేసినప్పుడు మనం మ్యాంగోస్ తోటి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాం కదండి పిల్లలకైతే ఎక్కువగా జ్యూసెస్ ఇలా ఐస్ క్రీమ్స్ చేసిస్తే వాళ్ళకి బాగా నచ్చుతాయండి మా మా పాపకు కూడా బాగా అయితే నచ్చిందంట చాలా బాగుందని చెప్తుంది హై కూలింగ్లో అయితే పెట్టేసాను కాబట్టి ఐస్ అయితే చాలా గడ్డ కట్టేసిందండి నెక్స్ట్ డేకే చాలా ఎక్కువ అయితే ఐస్ అయిపోయిందండి ఫ్రిజర్లో ఇంకేం పెట్టడానికి అవ్వలేదు డీ ఫ్రిడ్జ్లో అందుకని అయితే ఇంకా స్విచ్ అయితే ఆఫ్ చేస్తానండి నైట్ నైట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తే మార్నింగ్ అంతా ఇట్లా కూలింగ్ అంతా పోతుంది కాబట్టి ఊడిపోయి వచ్చేస్తుందండి ఐస్ నేను ఇలా అయితే ఐస్ క్లీన్ చేసేస్తాను డీ డీ ఫ్రిడ్జ్ని అయితే అట్లా అంతా అయితే తీసేసాను ఇదైతే నేను సింక్ కప్లింగ్ అయితే అనేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ అదైతే తీసుకొచ్చుకున్నానండి ఇది పీవీసీ మెటల్ తోటి చేసిందండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది లాస్ట్ టైం మేము అయితే చీప్ క్వాలిటీ అండి ప్లంబర్కే చెప్పామా అతను తీసుకొచ్చి వేశాడు కాకపోతే అది చాలా చీప్ క్వాలిటీ అండి అందుకని తొందరగా పోయింది అది ఇది అయితే బాగుందండి ఇది కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది క్వాలిటీ అయితే బాగుంది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది దీన్న అయితే ఇంకా నేనే అయితే దాన్ని ఫిట్ చేసుకుంటానండి ఇంకా ప్లంబర్ని వాళ్ళని ఎవరిని పిలవలేదండి నేనే యూట్యూబ్లో అయితే ఒకసారి వీడియోస్ చూసి ఎలా ఫిక్స్ చేయాలి అనేసి నేనైతే ఫిక్స్ చేశానండి ఆ మధ్యలో ఉండే స్క్రూ అయితే అది ఒకటి ఇచ్చారండి దాంతో తిప్పితే అయితే వచ్చేసింది దాన్ని ఓపెన్ చేసేసి మనం మీ కప్పు అయితే పైనుంచి వేసి కింద నుంచి ఆ కప్లింగ్ని యాడ్ చేసేసి స్క్రూ పెట్టి బిగించేనండి ఇలాంటివన్నీ సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవాలండి ప్లంబర్తో పని లేకుండా ఇలాంటివన్నీ ఈజీగా మనం ఇప్పుడు యూట్యూబ్లో అయితే చూసి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ప్లంబర్ని పిలిచి ప్లంబర్ కోసం వెయిట్ చేయడం ఇవన్నీ టైం మనకి వేస్ట్ అవుతుందండి ఇదైతే నేను నైట్ టైమే చేసుకున్నా లేదంటే ఆ రోజంతా ఇంకా సింక్ యూస్ చేయడానికి ఉండదు కదండి ఇది లేకపోతే అందుకని నేనే ఇంకా ట్రై చేసి బిగిచ్చేసాను బాగా అయితే ఫిట్ అయిపోయిందండి మీకు ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను టేస్ట్ పైప్ కూడా మనం రిమూవ్ చేసాం కాబట్టి దాన్ని కూడా ఒకేసారి క్లీన్ అయితే చేసి పెట్టేస్తానండి మళ్ళీ మనము ఎప్పుడూ తీయం కాబట్టి దాన్ని తర్వాత ఈ స్టీల్ షింక్ కానీ ఇవి స్టీల్వి కానీ మనం మంచి క్వాలిటీ అయితే తీసుకోవాలండి లేదంటే మనం ఎప్పుడూ తడితో యూస్ చేస్తాం కాబట్టి రెస్ట్ పెట్టేస్తాయండి అందుకని మంచి క్వాలిటీ అయితే తీసుకోవాలి పా లాస్ట్ టైం తీసుకుని పెట్టింది ప్లంబర్ పెట్టింది అయితే చీప్ క్వాలిటీ కాబట్టి నాకు రెస్ట్ కూడా వచ్చేసిందండి తొందరగా పోయింది అందుకని ఇవి ఎక్కువగా వాటర్తో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మంచి క్వాలిటీ అయితే తీసుకోవాలి స్టీల్ ఐటమ్స్ నెక్స్ట్ అయితే నేను ఇంకా నైట్కి అయితే డిన్నర్ రెడీ చేస్తున్నానండి కుక్కర్ అయితే పెట్ట కుక్కర్ అయితే పెట్టేశానండి దాంట్లో నేను రైస్ తర్వాత పప్పు పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి అందుకని అవన్నీ నేను కుక్కర్లో పెట్టేశానండి నేను ఇంకా పప్పులోకి కొంచెం నంచుకోవడానికి అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి నేను డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి మనం నంచుకొని తినడానికైతే ఇది బెండకాయలు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేసి తీసేసి దాంట్లో వేరుశెన గుళ్ళు కూడా వేపు వేసుకోవాలండి వేపు వేసుకొని కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేపు వేసేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి మనము కలుపుకోవడమేనండి ఇది దేంట్లోనైనా నంచుకొని తినడానికైతే చాలా బాగుంటుందండి నేను ఆకురపప్పు అయితే చేశాను కాబట్టి ఇవైతే చేయమని పిల్లలు అడిగారు అందుకని అయితే నేను ఇది చేశానండి పప్పులోకి కాదండి సాంబార్లోకి ఏదైనా చారులోకి సైడ్ డిష్గా అయితే ఇలాంటివి చాలా బాగుంటాయండి బెండకాయతోనే కాదు దొండకాయతో కూడా చేసుకోవచ్చు అలాగే ఆలుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే వాటిలో కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకుంటాము ఆలులో అయితే వెరసిన గుళ్ళు వేయం కదండి దొండకాయలో కూడా అలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే రెడీ చేసేస్తున్నానండి ఉప్పు కారం వేసేసి అంతేనండి ఇది అయిపోయి ఇది అయిపోయిన తర్వాత ఆకురపప్పు అయితే నేను వీడియో తీయలేదండి అది అందరికీ తెలుసు కదా అందుకని దాన్ని దాన్ని అయితే నేను షూట్ చేయలేదు అంతేనండి రైస్ రెడీ అయిపోయింది తర్వాత పప్పు ఒట్టిపప్పు కూడా కొంచెం తీశానండి పిల్లలు ఒట్టిపప్పు కూడా తింటారు కొంచెం అందుకనేసి మార్నింగ్ టైంలో అయితే తిన్నారు కదండి అందుకనేసి మధ్యాహ్నం లంచ్కి ఒకటే తీసుకెళ్తారు కాబట్టి నైట్ టైం కొంచెం ఒక్కొక్కసారి ఇలాగా ఫుల్ మీల్స్ తింటే బాగుంటుంది అనేసి పిల్లలు రెడీ చేశానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ అండి బాయ్